స్కామ్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టనుంది. అయితే ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు ఆధారాలు హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సిఐడి కోర్టుకు అందచేసిన పిటిషన్లో తెలిపింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే వాదనను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సిఐడి కోరుతోంది. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది. దీనిపై చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని ఆ పిటిషన్లో కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి హైకోర్టులో వచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏపీసీఐడి దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఈ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపిస్తూ కూడా చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబుని అరెస్ట్ చేసిన సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా విచారణ జరిపిన తర్వాత ఫస్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఫుల్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏపీసీఐడి మాత్రం ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే, దీనికి సంబంధించి మేము ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు కానీ లేకపోతే మా వాదనలు కానీ హైకోర్టు సరిగా పరిగణలోకి తీసుకోలేదు. తీసుకోకుండా కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు బెయిల్ ఇవ్వడం జరిగింది. అది చాలా సరైనటువంటి చర్య కాదు. హైకోర్టు కూడా తనకు ఉన్నటువంటి ఏవైతే లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్స్ క్రాస్ చేసింది అంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మొత్తానికి నవంబర్ 19వ తేదీన చంద్రబాబుకి స్కిల్ క్యాంప్ సంబంధించి బెయిల్ ఇవ్వడం జరిగింది. 20వ తేదీన సుప్రీంకోర్టులో ఏపీసీఐడి ఛాలెంజ్ చేస్తూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే 19వ తేదీన దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగిన సందర్భంలో మేము కౌంటర్ దాఖలు చేయాలంటే మరికొంత సమయం కావాలని చెప్పి చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఈ రోజు తిరిగి విచారణ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా కూడా ఏపీకి సంబంధించిన సిఐడి చెప్తుంది ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కనుక బయట ఉన్నట్లయితే మాత్రం అతను సాక్షులు ప్రభావితం చేస్తాడు, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి అతను బెయిల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ధర్మాసనంలో ఈ రోజు విచారణ జరిగేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఏం జరుగుతుంది అనే విషయం మీద మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.